గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపాలిటీ ఏకగ్రీవమైంది. మొత్తం 31 వార్డులకు గాను 26 స్థానాల్లో కేవలం వైసీపీ నుంచి మాత్రమే నామినేషన్స్ వచ్చాయి. మరో 5 స్థానాల్లో మాత్రమే టీడీపీ నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. ముందు జాగ్రత్తగా మరో 6 నామినేషన్లు వైసీపీ సానుభూతి పనులు వేయగా, రేపటితో విత్డ్రా గడువు ముగిసే సమయానికి మొత్తం 31 స్థానాలకు వైసీపీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇక్కడ 5 జెడ్పీటీసీ, 68 ఎంపీటీసీ స్థానాలను వైసీపీ సొంతం చేసుకుంది. గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపాలిటీ ఏకగ్రీవమైంది. మొత్తం 31 వార్డులకు గాను 26 స్థానాల్లో కేవలం వైసీపీ నుంచి మాత్రమే నామినేషన్స్ వచ్చాయి. మరో 5 స్థానాల్లో మాత్రమే టీడీపీ నామినేషన్లు దాఖలయ్యాయి. ముందు జాగ్రత్తగా మరో 6 నామినేషన్లను వైసీపీ సానుభూతి పనులు వేయగా, రేపటితో విత్డ్రా గడువు ముగిసే సమయానికి మొత్తం 31 స్థానాలకు వైసీపీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇక్కడ 5 జెడ్పీటీసీ, 68 ఎంపీటీసీ స్థానాలను వైసీపీ సొంతం చేసుకుంది. గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపాలిటీ ఏకగ్రీవమైంది. మొత్తం 31 వార్డులకు గాను 26 స్థానాల్లో కేవలం వైసీపీ నుంచి మాత్రమే నామినేషన్స్ వచ్చాయి. మరో 5 స్థానాల్లో మాత్రమే టీడీపీ నామినేషన్లు దాఖలయ్యాయి. ముందు జాగ్రత్తగా మరో 6 నామినేషన్లు వైసీపీ సానుభూతి పనులు వేయగా, రేపటితో విత్డ్రా గడువు ముగిసే సమయానికి మొత్తం 31 స్థానాలను వైసీపీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇక్కడ 5 జెడ్పీటీసీ, 68 ఎంపీటీసీ స్థానాలను వైసీపీ సొంతం చేసుకుంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్. జ్యోతి, గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పొలిటికల్ గా స్థానికంగా జరుగుతున్నటువంటి పోరులో వైసీపీ చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా వైసీపీ తన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం అయితే మాచర్లకు సంబంధించినంత వరకు మాచర్ల మున్సిపాలిటీ, అదేవిధంగా ఎంపీటీసీకి సంబంధించినటువంటి 71 స్థానాలు ఉన్నాయి. 71 స్థానాల్లో దాదాపుగా 68 నుంచి 69 వరకు కూడా వైసీపీ కైవసం చేసుకుంది. 68 స్థానాల్లో సింగిల్ గా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా చూసుకుంటే కనుక 71 ఎంపీటీసీ స్థానాలకి 68 ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నామని స్వయంగా ఎమ్మెల్యే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక జెడ్పీటీసీకి సంబంధించినంత వరకు కూడా జెడ్పీటీసీకి సంబంధించినటువంటి 5 స్థానాలను కూడా వైసీపీ ఏకగ్రీవంగా సింగిల్ నామినేషన్ తో దక్కించుకుంది. దీంతో వరుసగా ఎంపీటీసీ జెడ్పీటీసీలన్నీ కూడా వైసీపీ ఖాతాలకు వెళ్ళిపోయాయి. ఇంకోవైపు చూసుకుంటే కనుక మున్సిపాలిటీకి సంబంధించినంత వరకు 31 వార్డులు ఉన్నాయి. 31 వార్డులు ఈ రోజు నామినేషన్లు ముగిసే సమయానికి 26 వార్డుల్లో వైసీపీ సింగిల్ నామినేషన్ దాఖలు చేసింది. ఇంకొక 6 అదనంగా, అంటే టెక్నికల్ గా వచ్చేటువంటి సాంకేతికంగా వచ్చేటువంటి ఇబ్బందులు అధిగమించేందుకు అదనంగా ఒక 6 నామినేషన్లు వేసి జాగ్రత్తగా ఉంచింది. ఇంకోవైపు టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా 5 నామినేషన్లు దాఖలు చేశారు. కేవలం 5 వార్డులకి, 31 వార్డులు ఉంటే 5 వార్డుల్లో మాత్రమే టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన 5 కూడా గతంలో వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళినటువంటి కార్యకర్తలు కావడం గమనార్హం. అక్కడ కూడా వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు, వైసీపీకి సంబంధించిన సానుభూతి పరులే ఒక రకంగా టీడీపీ తరఫున కూడా నామినేషన్ దాఖలు చేశారన్నటువంటి ప్రచారం జరిగింది. ఇక రేపు నామినేషన్లకు సంబంధించినటువంటి ఉపసంహరణకు సంబంధించినటువంటి గడువు తర్వాత మొత్తం 31 స్థానాల్లో కూడా వైసీపీ సింగిల్ గా ఒకే ఒక పార్టీగా మాచర్ల మున్సిపాలిటీలో తొలిసారిగా 1983లో మాచర్ల మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఏకగ్రీవంగా యునానిమస్ గా మొత్తం ఉన్నటువంటి స్థానాలన్నీ 31 స్థానాలన్నీ కూడా కైవసం చేసుకున్న ఏకైక పార్టీగా వైసీపీ అవతరించబోతుంది మాచర్ల మున్సిపాలిటీలో. మొత్తమే చూసుకుంటే కనుక జిల్లా వ్యాప్తంగా కూడా మాచర్ల మున్సిపాలిటీ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ వాతావరణం సంతరించుకుంది. నిన్న మొన్న జరిగినటువంటి ఘర్షణలు కూడా మాచర్ల, అదేవిధంగా పిడుగురాళ్ల మండలంలో ఉన్నటువంటి మాచవరం గ్రామంలో మొదలైనటువంటి వివాదం కాస్త టీడీపీకి సంబంధించినటువంటి నేతలు అడ్డుకునే వరకు వెళ్ళింది. ఈ రోజు నామినేషన్లు ముగిసేసరికి మొత్తం ఏకగ్రీవంగా వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తుంది. జ్యోతి, థ్యాంక్ యూ. హరీష్.